ఇబ్రహీం పట్నం నియోజకవర్గం మంచాల్ మండల్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థిగా మర్రి నిరంజన్ రెడ్డి మిస్సెస్ నిత్యారెడ్డి నామినేషన్ వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిరంజన్ రెడ్డి నిత్యారెడ్డి మాట్లాడుతూ నేను మంచాల మండలంలో అనేక సార్లు అన్ని గ్రామాలుగా పర్యటించాను, అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాను. స్టడీ మెటీరియల్ పంపిణీ చేయడం అయితేనేమి, క్రీడా కార్యక్రమాలు పెట్టడం అయితేనేమి, గుడులకు గ్రామాల్లో జరిగే అన్ని కార్యక్రమాలకు నేను సహకారం చేయటం అయితేనేమి, బాగా మంచాల ప్రజలతోని నాకు మంచి ఆత్మీయ సంబంధం ఉంది, మంచి ప్రేమ ఉన్నది. నేను నిస్వార్థంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మేము ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నాము. మీ అందరికి తెలుసు నేను ఆదిపట్ల సర్పంచ్గా, ఆదిపట్ల మా గ్రామ పెద్దల సహకారంతోనే ఆదిపట్లని ఆదర్శ గ్రామంగా ఒక పరిశ్రమల్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకుపోయినట్టు మేము కృషి చేసినాం. మంచాల్లో కూడా శక్తి వంచన లేకుండా మంచాల అభివృద్ధికి కృషి చేస్తాము. ప్రజలందరూ, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరూ కూడా దీవించి మమ్మల్ని గెలిపించాలని ఈ సందర్భంగా మొన్న మల్లెడ్డి రంగారెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కానీ మంచి మెజార్టీ ఇచ్చి మంచాల మండలం నుంచి ఎప్పుడు మమ్మల్ని అభిమానించి ఆదరించే ప్రజలు ఉన్నారు కాబట్టి మేము వాళ్ళ అభిమానం కొరకు మేము ఇక్కడ జిల్లా పరిషత్ క్యాండిడేట్ను తెచ్చిపెట్టడం జరిగిందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా 13 ఎంపీటీసీ స్థానాలను కూడా బీజేపీతో పొత్తు కట్టుకొని మరి ఇంకొన్ని 1-2 బీజేపీతోటి డిస్కస్ చేసేది ఉంది కాబట్టి పూర్తిగా పేర్లు అనౌన్స్ చేయలేకపోతున్నాం. అయినా రేపు విడ్రాస్ లోపల అనౌన్స్ చేసి మా ఈడ మండల్ ప్రెసిడెంట్ను, జెడ్పీటీసీ క్యాండిడేట్ను ఇద్దరిని భారీ మెజార్టీతోటి గెలిపించుకుంటేందుకు మా నాయకులంతా కష్టపడి పనిచేయడానికి ముందుంటారని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఇప్పుడు మొన్నటి వరకు మైపాలు కానీ ఈ మండలంలో రంగారెడ్డి జిల్లాలో ఎక్కడ లేని నిధులు, అత్యధిక నిధులు మీరు ఎక్కడన్నా మీరు ఆఫీస్ నుంచి తీసుకోండి, మంచాలకు వచ్చిన నిధులు ఏ మండలానికి కూడా రాలేదు. అట్లా కష్టపడి పనిచేసిన మైపాలు కూడా మరి ఇప్పుడు మళ్ళీ ఇబ్రహీంపేట నుంచి జెడ్పీటీసీగా పోటీ చేయబోతున్నాడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.